28వ అధికరణం చూడండి. దీని పేరు ప్రధానాధికరణము. ఇందులో ఒకటే సూత్రం ఉంటుంది, ఆధ్యాత్మ సంబంధమైనటువంటిది ప్రాణం, ఆది దైవత సంబంధమైనటువంటిది వాయువు. మరి ప్రాణవాయువు అన్నప్పుడు ఈ రెండు ఒకటేనా కాదా? ఈ విషయాన్ని ఈ అధికరణలో మనకి వివరిస్తూ ఉన్నారు. బృహదారణ్యకోపనిషత్తులను అలాగే ఛాందోగ్యోపనిషత్తులను కూడా సంవర్గ విద్య అనే చెప్పబడింది. ఈ సంవర్గము అంటే ఏమిటి? అసలు దేవతలని తనలో లీనం చేసుకోవడం, దాన్నే సంవర్గము అని అంటారు. బృహదారణ్యకంలో ఆధ్యాత్మంలో శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల్లో ఉన్న ప్రాణమే జ్యేష్టము శ్రేష్టము అని చెప్పడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఇంద్రియాలన్నీ కూడా తమలో తాము ఎవరు గొప్ప అని కొట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాయి. అప్పుడు ఆయన సలహా చెప్పాడు, మీరు ఒక్కొక్కళ్ళే ఈ శరీరాన్ని వదిలిపెట్టి కొంతకాలం బయటికి వెళ్ళిపోండి, ఒక సంవత్సర కాలం మీరు బయటికి వెళ్ళండి, ఎవరు లేకుండా ఈ శరీరం ఉండలేదు, వాళ్ళే గొప్పవాళ్ళు అని తెలుసుకోండి అని అప్పుడు సలహా చెప్పాడు. దాని ప్రకారం ఇంద్రియాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోయినాయి, శరీరానికి ఏమీ కాల. ఆఖరికి ప్రాణం బయటికి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తమైంది, ప్రాణం వెళ్ళిపోలా సిద్ధపడింది. అప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పనిచేయటం మానేస్తూ ఉన్నాయి, శరీరం చేతన రహితమైపోతూ ఉన్నది. అప్పుడు ఇంద్రియాలనే ఒప్పున్నాయి, ప్రాణమే జ్యేష్టము శ్రేష్టము అని. ఈ విషయాన్ని మనం గతంలో ఈ ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకము ఈ రెండింటిలోనూ కూడా మనం చెప్పుకున్నాం, ప్రాణమే జ్యేష్టము శ్రేష్టమైనటువంటిది అనే మాట. అయితే ఛాందోగ్యంలో ఆది దైవతాల్లో వాయువే మిగిలినటువంటి దేవతలందరినీ తనలో లీనం చేసుకుంటుంది అని చెప్పబడింది. ఆధ్యాత్మ సంబంధమైనటువంటి ప్రాణం ఆది దైవత సంబంధమైంది వాయువు, ఈ రెండు ఒకటేనా వేరువేరా? ప్రాణమేమో ఆధ్యాత్మ సంబంధం, వాయువేమో ఆది దైవత సంబంధం, ఈ రెండు ఒకటేనా కాదా? అంటే ఇక్కడ వాయువు ప్రాణము ఈ రెండు కూడా విడివిడిగా మనం భావన చేయాల్సి ఉంటుంది. అంటే వాయువు వేరు, ప్రాణం వేరు. ఈ విషయాన్నే మనకి శృతులు కూడా చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా? ఇంద్రుడు ఒక్కడేనండి, అయినప్పటికీ రాజు, అధిరాజు, స్వరాజు ఇలా విడివిడిగా. ఎందుకని విడివిడిగా చెప్పబడుతున్నాడు అంటే గుణభేదముల చేత ఇలా విడివిడిగా చెప్పబడుతూ ఉన్నాడు. అలాగే వాయుతత్వంలో భేదము అనేది ఏం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మ ఆది దైవత ఈ స్థానాలను బట్టి వాయువు ప్రాణము అనే వాటి యొక్క ఉపాసనలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వాయువు యొక్క ఉపాసన, ప్రాణోపాసన ఈ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నది ఈ 28వ అధికరణం.